మార్నింగ్ 2 అవుతుంది అండ్ వీడియో ఎడిట్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. టెలిగ్రామ్ పైన అండ్ ఫేస్బుక్ పైన ఇన్స్టాగ్రామ్ పైన అన్నిటిపైన మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఒక్క వ్లాగ్తోనే మేము తయారు చేసిన థ్రెడ్ ఆర్ట్ ఏదో చెప్తా, కానీ ఫాలోవర్స్ అయితే మరి ఘోరంగా వేరు కదా, అట్లేదో చెప్తా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేవగానే రెండు పార్సల్ అయితే వచ్చినాయన్నమాట. ఒకటి వచ్చేసి ఏంటిది అంటే మన మొబైల్ స్టాండ్ మొబైల్ పెట్టడానికి, ఇంకోటి వచ్చేసి అన్న గురించి ఏదో తెప్పించిన. మన ఇద్దరు వచ్చారు పని చేసుకుంటారు, అన్ననేమో మహాభారతం చూస్తాడు, అది కూడా బట్టి దగ్గర దగ్గర నెలకు ఎక్కువ అయిపోయింది. నేను బిగ్ బాస్ చూసి కంప్లీట్ చేసిన, అన్న మహాభారతం ఇంకా కంప్లీట్ కాలే. సో ఇది అన్న గురించి తెప్పించిన, అది ఏంటి అనుకుంటున్నారా? ఈ టోపీ వంట అనబట్టి దగ్గర దగ్గర ఏడాది అవుతుంది, చాలా పెట్టినప్పటి నుంచి వంట అంటుంది కానీ కొనలేదు, ఫైనల్ ఇయర్ నేనే కొన్నా. చేపలు పట్టి నీకు పోతారు చూడు, మంచిగా ఉంది. బయట నుంచి చూద్దాం, గాడి పొచ్చిన దానికి సమ్మంది. అది నేను షార్ట్స్ అని చేసుకోవచ్చు పెట్టుకో. మన సెకండ్ పార్సల్ ఈరోజు మెయిన్ ఛానల్ అప్లోడ్ అయిన ఎక్స్పెరిమెంట్, అంతేకాకుండా బ్లాగ్ ఛానల్ అప్లోడ్ అయిన బ్లాగ్ వచ్చేసి ఫేస్బుక్లో అయితే అప్లోడ్ చేసిన. మనకు ఒక ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, మీరు ఇంకా ఫాలో కాకుంటే ఫేస్బుక్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అయితే కానీ ఫేస్బుక్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ అన్ని సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, వెంటనే ఫాలో అయిపోండి. అండ్ ఒకవేళ మన టెలిగ్రామ్ పైన అండ్ ఫేస్బుక్ పైన ఇన్స్టాగ్రామ్ పైన అన్నిటిపైన మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఒక్క వ్లాగ్తోనే మేము తయారు చేసిన థ్రెడ్ ఆర్ట్ ఏదో చెప్తా, కానీ ఫాలోవర్స్ అయితే మరి ఘోరంగా వేరు కదా, అట్లయితే చెప్తా. సో మన మతిన్ వచ్చేసి టెలిగ్రామ్ మీద వర్క్ చేస్తుండు, కిట్టు షార్ట్స్ అయితే వేస్తారు. సో ఇప్పుడు మన కెనాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని నిన్నటి వ్లాగ్లో చెప్పినా కదా, దాని గురించే పోతున్నా. ఫస్ట్ స్నానం చేస్తా, కొద్దిగా తింటా, ఆ తర్వాత మస్తాన్ అని మన సబ్స్క్రైబర్కి ఫోన్ చేద్దాం, ఆయన వస్తే అందరం కలిసి వెళ్దాము. చాలా క్రేజీ ఉండబోతుంది, అట్ ద సేమ్ టైం అంతే రిస్కీగా కూడా ఉండబోతుంది. సో ఒక లైక్ అయితే కెనాల్కి వెళ్ళే ప్లాన్ వచ్చేసి క్యాన్సల్ అయినట్టే, పొద్దున్న నుంచి పోదాం పోదామని నన్ను చంపిండు. అండ్ ఇప్పుడు పోదామా అని నేను ఫోన్ చేస్తే అన్న ఇంటి దగ్గర లేను, బయట ఉన్నాను అంటున్నాను అనమాట. సో ప్లాన్ వచ్చేసి క్యాన్సల్, వేరే ఏదైనా వీడియో తీయాలి. మనలాగే నడుస్తుంది అలా బరవైతే కాకరకాయ గోడి ఇక్కడగా. ఈరోజు ఇంటి దగ్గర మన వెహికల్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇది వచ్చేసి మన ట్రాక్టర్, నెక్స్ట్ మన పెద్ద కారు ల్యాంబో, కొత్త కారు రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ CD100. మనం ఎక్స్పెరిమెంట్స్ కోసం మాత్రమే ఉన్న బైక్ ఇది. అండ్ స్పెండర్ ప్లస్ బైక్ కూడా ఉన్నది, అది వచ్చేసి ఆ బాపీని తీసుకుని బాయ్ దగ్గర ఇవ్వనట్టున్నారు. ఇవే మన వెహికల్స్ అన్నీ, మొత్తం గ్యారేజ్ అయిపోయింది ఈరోజు, అన్ని ఇంటి ముంగట్నే ఉండేవరకల్ల. సో కెనాల్కి వెళ్ళే ప్లాన్ వచ్చేసి ఎట్లాగో క్యాన్సల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వేరే ఏదైనా ఎక్స్పెరిమెంట్ కోసం కావాల్సిన ఐటమ్స్ అయితే చూడాలి, ఏం ఎక్స్పెరిమెంట్ తీద్దాం, దానికి ఏమేమి అవసరం ఉంటాయి అనేది చూసి ఏమైనా అవసరం ఉంటే తీసుకురావాలి, లేకుంటే డైరెక్ట్ వీడియో షూటింగ్ స్టార్ట్ చేసేయాలి. ఈరోజు మొత్తం వెదర్ అంతటి వెరైటీ ఉంది, వర్షం పడేటట్టున్నది. సో నాకు టైట్ అయిందని చెప్పేసి వేసుకోవడం మానేసిన అంగి వచ్చేసి పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. మొన్న జ్వరం రావడం వలన దేని వలన తెలియదు కానీ పాత అంగి పట్టింది నాకు. ఏ గుండు, నీకు క్యాప్ ఏదిరా, క్యాప్ దీని గురించి గంట మంచి క్యాబ్ తెప్పిస్తే అది పెట్టుకొని పెట్టుకోవాలి. వెస్ట్ పాత కలర్ పోయినట్టుంది, ఇంటర్తో డిగ్రీతో పర్ఫెక్ట్ ఉన్నది. మధ్య కొంచెం దొడ్డైనా కదా, పడతలేదని దీన్ని వేసుకుని బంద్ చేసిన, ఇప్పుడు పట్టింది కరెక్ట్. Yeah.
సో ఫైనలీ గైస్ ఒక ఎక్స్పెరిమెంట్ లొకేషన్ కి అయితే వచ్చినాం అన్నమాట. ఎక్స్పెరిమెంట్ లొకేషన్ వచ్చేసి ఇదే వాటర్ ట్యాంక్. మీకు అందరికి తెలిసిందే మనం కొన్ని రోజుల కింద ఈ వాటర్ ట్యాంక్ మీద 24 అవర్స్ క్యాంపింగ్ కూడా చేసినాము. చాలా క్రేజీగా అనిపిస్తుండే. సో ఇప్పుడు నవీన్ ఎక్స్పెరిమెంట్స్ లో ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాం. అదేంటంటే ట్యాంక్ లోపల స్పీకర్ పెట్టి పాట పెడితే దాని సౌండ్ ఎంత ఎక్స్ట్రా వస్తుందా లేకుంటే అసలు ఎట్లొస్తుంది అనేది వీడియో అయితే షూట్ చేస్తున్నాం అన్నమాట. సో దానికోసం మళ్ళీ రిస్క్ చేసి దీని పైనకైతే ఎక్కాలి. లెట్స్ గో. వచ్చేసి పైనకైతే ఎక్కుతుంది, మీరు చూడవచ్చు ట్యాంక్ పైకి. ఇది ఒకళ్ళు మొత్తం పైనకి ఎక్కినాకనే ఇంకోళ్ళు ఎక్కాలి, ఎందుకంటే నిచ్చెన కరెక్ట్ లేదు, మొత్తం ఊగుతా ఉంటుంది. ఇప్పుడు కిట్ ఏ ప్లేస్ ఉన్నాడో ఆ ప్లేస్ లో పోయినాక అయితే మొత్తం గజగ దొంగతుంది పానం. గైస్ ట్యాంక్ పైకి అయితే వచ్చినాము, మీకు గాలితోనే అర్థమవుతుంది కావచ్చు. ట్యాంక్ ఊగుతా ఉంది ఇట్లా ఇట్లా. ఈ ట్యాంక్ ఊగుతుందని చెప్తే మీరు నమ్మిరో లేదో అన్న పైనకి ఎక్కుతుంది నిచ్చెనతోని. ఇక మీరు చూడొచ్చు క్యాన్ల నీళ్ళు ఎట్లా ఊగుతున్నాయో. మీ సార్ ట్రైపాడ్ స్ప్రింగ్ అయితే ఎగిరిపోయింది, దాన్ని మొత్తం అంతా లూజ్ చేయన్నా, మొత్తం లూజ్ చేసిన ఆయన స్ప్రింగ్ ఎగిరిపోయింది. దొరికింది కానీ అది పెట్టలేదు. ఈ పిత్తికంత ఈ మీద ఉంది, ఇదే 1300. నేనైతే కొనకపోదు సాయి, ధైర్యం చేసి కొనాలి. రేపు రేపు ఐఫోన్ కొన్నాక దాన్ని ఉత్తానే 150,000 రూపాయల ఫోన్ కు నువ్వు 1300 ట్రైపాడ్ కొనుక్కుంటే ఎట్లా మాత్రం చెప్పు. ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు ఎంత సెమటలు వస్తున్నాయి మొత్తం ఘోరంగా. కాళ్ళ కూర్చుంటే చల్ల వస్తుంది, కాళ్ళ కూర్చుంటే కొంచెం చల్లగా ఉంది. పోనీయా నా తొందరగా గుర్తు చిట్టు ఫ్రెష్గా కటింగ్ వేయించాడు. ఎంత తీసుకున్నాడు కటింగ్? అది దోసవా? డ్యామ్ వర్క్ నడుస్తుంది కదా, సో అందువల్ల మీకు ఎక్కడ చూసినా కానీ ఈ మట్టి కుప్పలు, అంతేకాకుండా కాలువలు, పెద్ద పెద్ద టిప్పర్లు, లారీలు ఇవైతే బాగా ఎక్కువ కనబడతాయి. సో మేము చూడని వెహికల్స్ కూడా మీ కెనాల్ ఏవట్టి చూసినాం. కొత్త కొత్త బండ్లు వస్తాయి ఇడికి, ఏదో పెద్ద పెద్ద క్రేన్లు, అంతేకాకుండా అంటే ఏదో ఇంట్రెస్టింగ్ మిషనరీ, పెద్దవి పెద్ద పైపు వేసుకొని ఒకటే లారీ వస్తుంది ఇడికి నాందాకుంటాయి. రకరకాల వెహికల్స్ వస్తాయి, కాంక్రీట్ పోసేది, కాంక్రీట్ పోసేది పెద్ద ఇట్లా క్రేన్ లేకుండే లారీ, చాలా వెహికల్స్ వస్తాయి. ఫుల్ ఆకలి అవుతుంది, మన వాళ్ళు ఏం తినలేదు, అందుకనే కూల్ డ్రింక్ సమోసాలు అయినా తీసుకోపోయానికి వచ్చినాము. భయ్యా ఒకటి దో సమోసాదేనా, 100 గ్రామ్ పకోడీదేనా, ఏక్ పానీకా బాటల్ దేనా, పల్స్ తీసుకున్నామా? మళ్ళీ సమోసా అయితే తింటారు మన వాళ్ళు, ఏమైతే చూడాలి. ఏక్ సమోసాకి వచ్చేసి బుఖార్ ఆయాకరికి ఒక్క సమోసా తింటే గాయస్ 4 రోజులు జ్వరం వచ్చింది అప్పు. మన వాళ్ళు మళ్ళీ తింటారు సమోసాలు, వాళ్ళకి మొన్న ఏం కాలే కదా, ఇవాళ ఏమన్నా అయితే చూడాలి. అరే కోడు ఉన్నాయి కారా, స్ప్రైట్ వచ్చి చోట వాళ్ళది బస్ చూస్తున్నాయి ఇస్తావా? ఎక్స్పైర్ అయిందా? ఇస్తావా? 120. మొన్న సమోసా తింటే నాకు జ్వరం వచ్చిందని చెప్పేసి వీళ్ళు సమోసా తినడానికి భయపడుతుంది. స్ప్రైట్ నాది నాది మతి ఇంకో సమోసా. ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి అయితే వచ్చినాము. దీనికి అద్దం లేవదు, మన లాంబోర్గినీకి మాన్యువల్ ఉంటుంది అన్నమాట మొత్తం, అందుకే అంత తండ్రాడు. నార్మల్ మాన్యువల్ కాదు అది, నెక్స్ట్ లెవెల్ మాన్యువల్. ఇవ్వలు ఇప్పలేరు, ఇవ్వలు తెరవలాగోవాలి, ఇంకా ఘోరం అది. అంటే దీనికి ఒక్కొక్క డోర్ ఒక్కొక్క డోర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట. డిఫాల్ట్ లోపలనే ఇచ్చాను నా గ్లాస్. అది దగ్గర దగ్గర 1/2 అవర్ టైం ల్యాప్స్ అయితే నడిచింది. ఆ తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇది వచ్చేసి వీడియో మూలే లేదు, స్లో మోషన్లో అవుతుంది అన్నమాట. సో వీడియో వచ్చేసి రికార్డ్ అయితే కాలేదు, బిస్కెట్ అయింది.
సో నరేందర్ వస్తారని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాం, ఇంకా రాలే. నరేందర్ వస్తే కదా దానికి ఎంటర్ అవడే కదా, ఉర్రుడే వచ్చింది ఆల్రెడీ. అన్న డ్రోన్ దించనే దించలేదు, కెమెరా డ్రోన్ బ్యాటరీ అది రిమోట్ ఆఫ్ చేసిండు, అది ఆఫ్ చేసిండు. డైరీస్ బ్యాక్ బొట్టు పెట్టినా పెట్టిండు ఇక్కడ మట్టి నిండింది జింగ తింది. అది ఎందుకు కొట్టినా అన్న ఇలా మట్టి నిండింది కదా బరువు ఉండే, ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకో లోపడి పోయాక మీకు చెప్పినా కదా సొరంగ మార్గంలోకి వస్తున్నామని చెప్పేసి ఫైనల్లీ బ్యాక్ సైడ్ యూ కెన్ సీ సొరంగం దగ్గరికి అయితే వచ్చినాము. ఆయన లోపలికి అయితే వెళ్ళాలి. కెనాల్ని ఎక్స్ప్లోర్ చేసి బయటకు అయితే వెళ్ళినాము. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. ఇప్పటిదాకా లోపల ఉండి ఉండి బయటకు వచ్చే వరకు అంతే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తలేదు, నాట్ ఫీలింగ్ వెల్. లోపల చల్లగా ఉండే బయట మొత్తం ఉడకపోతుంది. ఇయో ఇక్కడ దాకా మొత్తం ఎండిపోయి ఉంది. ఇక్కడికి ఏమి వాటర్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఊరుతున్నాయో అర్థమవుతలేదు. భూమి లోపల నుంచే నీళ్ళు పోతున్నాయి అటు. ఎనీవే గైస్, ఇది ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది, మస్తు అనిపించింది. దాని లోపల ఇవి బయటకు వస్తే మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి ప్లీజ్. ఒకవేళ ఈ వీడియో పైన మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో, నేను ఆల్రెడీ మెయిన్ వీడియోలో చెప్పిన అదేవిధంగా 24 అవర్స్ దీని లోపల క్యాంపింగ్ అయితే చేద్దాం. డ్యామ్ పక్క పంటే ఒక ఆశ్రమం అయితే ఉంది, దీన్ని గురుపాదాలు అంటారు మా దిక్కు. అక్కడ కొన్ని వాటర్ తీసుకుందామని పోతున్నాము, వాళ్ళు ఇస్తారా లేదా తెలియదు, అడిగి చూద్దాం. దొరుకుతాయి లోపల ఫిల్టర్లు ఇస్తారా ఉండే పట్టిన మామూలు అవుతారు అండి. వీడియో తీసి ఉంటుంది ఎక్కడ పోరా మీరు కుత్తరా యాభై. సో ఇక్కడ ఆశ్రమంలో ఉండేటోళ్ళు చూడడం ఇవే నీళ్ళు అవుతారట, బోర్ నీళ్ళు. మేము చాలా ఇయర్స్ బ్యాక్ ఇది నడుస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ సైడ్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఇక్కడ బోర్ నడుస్తుంటే ఆ నీళ్ళు తాగితే ఘోరంగా సరిదైన ఉండే. సో అందుకోసం ఈ వాటర్ నేను రాగా మనలో మేము ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వాళ్ళందరికీ రాగకూడదాం ఈ నీళ్ళు, వాళ్ళకి సరి అవుతా లేదా చూద్దాం. నరేందర్ వచ్చేసి జంపు బాయ్ మెలేవో. నరేందర్ నెట్ ఆదానే ఉంది వాటు. వెళ్ళి ఆడ స్పీకర్ పెట్టిర్రు, దానికి మైక్ కనెక్ట్ చేసి వరతురు. వర్రా అనా బా అవ్వా అవ్వా. 11:00 మన ఎక్స్పెరిమెంట్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11:54 అవుతుంది, అంటే ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి నేను దీంట్లో ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నా బ్లాగ్ని, బ్లాగ్ వచ్చేసి ఎడిట్ అయితే అవుతలేదు. దానికి మెయిన్ రీజన్ అసలు ఏందో అర్థమైతలేదు. అన్ని టెంపరీ ఫైల్స్ డిలీట్ చేసిన, ఫోల్డర్స్ డిలీట్ చేసిన, డెస్క్టాప్ పైన ఏవైతే అన్నెసెసరీ ఫైల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ మూవ్ చేసిన, ఎంత ట్రై చేసినా సరే వీడియో వచ్చేసి ఎడిట్ అయితే అవుతలేదు అనమాట. నార్మల్గా వీడియో ఎడిట్ అవుతుంది, బట్ ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాంగ్స్ నేను ప్లే చేయడానికి ట్రై చేస్తున్నా, మీరు చూడొచ్చు. దీంట్లో మొత్తం ఏం వస్తలేదు, సాంగ్ ప్లే అవుతలేదు, నథింగ్, అసలు ప్లే అవుతలేదు. సో ఇట్లా అయితే గాయస్ అప్పటి నుంచి ఇబ్బంది పెడతా ఉన్నది. అండ్ ప్రీమియర్ ప్రోను ఒకసారి మొత్తం అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తా ఒకసారి. సో దాని ద్వారా నన్ను ఏమైనా అవుతుంది అని చూద్దాం. లక్కీలీ నెట్ అయితే పోలే, నెట్ ఉన్నది. ఒకవేళ నెట్ సమ్మె అయిందంటే రేపు బ్లాగ్ అప్లోడింగ్ అయితే క్యాన్సిల్ అయినట్టే. ఇక అందుకోసమే ఇక టక్కటక్క వేయడానికి ట్రై చేస్తున్నా. గంట అయ్యా నేను ఏవట్టి ఇవరకు ఆ ఎడిటింగ్ అయిపోతుండే, అప్లోడింగ్ సమ్ పెడుతుంటే. బట్ ఏమైందో ఈరోజే దీనికి ఇట్లా అయిపోయింది.
ప్రీమియర్ ప్రోని మొత్తం అన్ఇన్స్టాల్ చేసినా ఇన్స్టాల్ చేసినా అయినా సరే ఇది వచ్చేసి వర్క్ అయితే అవుతలేదు, ఆడియో వచ్చేసి కింద ప్లే అయితే అవుతలేదు, మీరు చూడొచ్చు. టైం వచ్చేసి 12:19 అయితే అవుతుంది. అండ్ ఫైనల్లీ గైస్ ఇప్పుడు చాలా సెట్టింగ్స్ చేసి ప్రీమియర్ ప్రోని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి అండ్ టెంపరీ ఫోల్డర్ డిలీట్ చేసి ట్రాష్ అంతా డిలీట్ చేసి అడో ఫోల్డర్లోకి పోయి దానికి ప్రీమియర్ ప్రోకి సంబంధించిన డేటా డిలీట్ చేసినాక సక్సెస్ఫుల్గా వర్క్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం ఏదైనా ఒక సాంగ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సాంగ్ని ఇంపోర్ట్ చేసి ఇక్కడ ప్లే చేస్తా. వచ్చేసింది. హా, ఇదివరకు ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయి నాకు తెలిసి నిద్ర పోదు కావచ్చు, బట్ సగం కంటే ఎక్కువ ఎడిట్ అయిపోయాక మళ్ళా ఆగిపోయింది ఇది. ఈ ప్రీమియర్ ప్రో మొత్తం ఆమా అని చెప్తుంది. సగానికి ఎక్కువ ఎడిట్ అయిపోయింది, మళ్ళీ ఆగిపోయింది, అసలు ఏది పని చేస్తలేదు. టైం వచ్చేసి గైస్ 1:28 అయితే అవుతుంది. అండ్ ఇది ఎంత ఎడిట్ చేద్దామని ట్రై చేసినా సరే ఎడిట్ అయితే అవుతలేదు. ఇక సాధించుకున్నా పోతున్నా, నిద్ర వస్తుంది ఫుల్. సో ఇట్లా పోయి పడుకుందాం. మబ్బులే లేస్తా, మబ్బులు లేచి వచ్చి ఒకసారి ట్రై చేస్తా. అయిందనుకో ఓకే, ఒకవేళ కాలేదనుకో ఇక రేపు మధ్యాహ్నం వరకు అప్లోడ్ చేద్దాం. మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా లాగా అప్లోడ్ అయ్యి ట్రై చేద్దాం. కానీ పొద్దున్నే అప్లోడ్ అయితే బాగుంటుండే. ఎడిట్ అయితే లేదు, నేను చాలా రకాలు ట్రై చేసిన, అన్ఇన్స్టాల్ చేసినా ఇన్స్టాల్ చేసినా ఏ చేసినా అయితే లేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నా పీసీ, కొద్దిగా రెస్ట్ ఇద్దాం. అంతా బంద్ చేసే ఉండే డే మొత్తం, ఏమైందో ఏమో. ఎక్స్పెరిమెంట్ ఎడిట్ చేసినప్పుడు బాగానే ఉండే. ఎక్స్పెరిమెంట్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోగానే దీనికి ఏదో వైరస్ వచ్చినట్టు చేస్తుంది. సో మొత్తం క్లోజ్ చేసేస్తున్నా, వెళ్ళాను. 1 hour later. టైం వచ్చేసి 2:00 అయితే అవుతుంది. సో పోయినా పడుకున్నా మళ్ళీ వచ్చినా. మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే ఒకసారి మరోసారి లాస్ట్ ట్రై చేస్తా. ఈసారి కాలేదనుకో నరేందర్ పీసీలు అయితే ఎడిట్ చేద్దామని వచ్చినాను అనమాట. సో ఒక ఐడియా వచ్చింది పోయి పడుకున్నాక. ఇప్పుడు ఫటాఫట్ నా పీసీ ఒకసారి ట్రై చేస్తా, కాకుండా అన్ని ఫైళ్ళు తీసుకొని ఆ కంప్యూటర్లో పేస్ట్ చేస్తా, దీంట్లో అయితే ఎడిట్ చేస్తా. ఇది ఇప్పటిదాకా ఎందుకు పని చేయలేదేమో, మేబీ ఆఫ్ చేసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పని చేస్తున్నట్టున్నది. మీరు టైం చూడొచ్చు, 2 AM అయితే అవుతుందన్నమాట. సక్సెస్ఫుల్గా మళ్ళీ మన కంప్యూటర్లోనే పని అయితే చేస్తుంది. సో టక్కడక్క దీంట్లో ఎడిట్ అయితే ఎట్లయితే అట్లా. ఈ బ్లాగ్ చూస్తారు కదా గైస్, డైలీ బ్లాగ్ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఒక్కొక్క దాన్ని ఎడిట్ చేయడానికి ఎంత కష్టపడుతుందో. మార్నింగ్ 2 అవుతుంది అండ్ వీడియో ఎడిట్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో డెడికేషన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అవుతుందన్నమాట. ఫటాఫట్ ప్రతిదీ ఎడిట్ చేద్దాం. టైం వచ్చేసి గైస్ 2:58 అయితే అవుతుంది, 3 అవుతుంది. సో ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. లాస్ట్ నా పీసీలనే అయింది ఎడిటింగ్. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రేపు ఇంకో కొత్త బ్లాగ్ వెళ్దాం అన్నట్టు రేపు క్యాంపింగ్ వీడియోస్ అని చేస్తున్నాం. క్యాంపింగ్ వీడియోకి సంబంధించిన బ్లాగ్ అయితే వస్తుంది కాబట్టి ఎంజాయ్ అయితే ఏరి కెనాల కాదు వేరే ప్లేస్లో క్యాంపింగ్ చేస్తున్నాం. సో లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ కొత్త పోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ రేపు ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.